నేను ఆ సూర్య స్తూపిస్తాను. అలా మాట నేర్చుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయా? కియాన్, పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్ నేర్చుకోవటం ఎందుకు అని అడిగావు కదా, నువ్వు అడిగింది చిన్న ప్రశ్నే అయినా దీనిలో చాలా మీనింగ్ ఉంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా అందరి కోసం చెప్తాను, ఆర్ట్ నేర్చుకోవటం వల్ల జీవితంలో ఒక మంచి ప్లేస్లో స్థిరపడటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. విద్యారంగం, వైద్య రంగం, ఇంజనీరింగ్ రంగం, పత్రికా రంగం, యానిమేషన్ రంగం, ఫ్యాషన్ డిజైనింగ్, సినిమా రంగం, ఇలా ఎన్నో రకాల రంగాలలో ఆర్ట్ చాలా ఉపయోగపడుతుంది. యానిమేషన్లో చేయాలనుకున్న వాళ్ళకి 2D 3D, జురాసిక్ పార్క్, టామ్ అండ్ జెర్రీ లాంటి బొమ్మలు గీయడం అవసరం వస్తుంది. సినిమా రంగంలో కూడా ఎన్నో బొమ్మలు గీయాల్సిన అవసరం వస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో చేరాలనుకునే వాళ్ళు రకరకాల డిజైన్స్ గీయడం అవసరం వస్తుంది. డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి బైపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఎన్నో బొమ్మలు గీయాల్సి వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఆ విధంగా పనికొస్తుంది. ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళకి బిల్డింగ్ ప్లాన్స్ అవన్నీ గీయాల్సిన అవసరం వస్తుంది, కాబట్టి వాళ్ళకి అక్కడ చక్కగా పనికొస్తుంది. పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి కామిక్స్ అలాంటి బొమ్మలు గీయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లో ఎవరికైనా ఆర్ట్ వేయడం కానీ పెయింటింగ్ చేయడం కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించటం వల్ల వాళ్ళ జీవితంలో ఎలాంటి కోర్స్ తీసుకున్నా ఒక మంచి ప్లేస్లో స్థిరపడటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. యాపిల్ వాల్నట్ సాలడ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు వాల్నట్స్ ఆయిల్ లేకుండా దాన్ని డ్రై రోస్ట్ లాగా వేయించి క్రిస్పీగా వచ్చాక చల్లార్చి కొంచెం ముక్కలు చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. 1 కప్పు గ్రీన్ యాపిల్ స్మాల్ పీసెస్ కట్ చేయాలి, పీల్ చేయని అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ మయోనీస్ తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ పెప్పర్. సాల్ట్ మన టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్. కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర. అన్నీ వేసుకొని జస్ట్ మిక్స్ చేయడమే. అంతేనండి, యాపిల్ వాల్నట్ సలాడ్ రెడీ. పిట్ట కొంచెం కోతగనం అనే సామెత వినే ఉంటారు. ఈ రెసిపీ చాలా సింపుల్ బట్ టేస్ట్ మాత్రం మౌత్ వాటరింగ్. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడూ వదిలిపెట్టరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఎవరీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో నానమ్మ చియాన్.